అందరికీ నమస్కారం. అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. భగవద్గీత 6వ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలోని 43వ శ్లోకం నుండి ఈ వీడియోలో కంటిన్యూ చేద్దాం. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. దీనికి క్రితం జన్మలో యోగుల కుటుంబంలో జన్మించి యోగానికి సంబంధించిన బుద్ధిని పొందినవాడు మరల జన్మించినప్పుడు క్రితం జన్మలోని యోగ సాధనని మరింత ఎక్కువగా ఈ జన్మలో కొనసాగిస్తాడు అని తాత్పర్యం. మంచి బుద్ధి కలిగి ఉంటే అది మంచినే ప్రేరేపిస్తుంది అన్నట్టుగా, ఎలాంటి బుద్ధితో మనుషులు ఈ జన్మలో జీవిస్తారో అలాంటి బుద్ధితోనే తర్వాతి జన్మలో కూడా జీవిస్తారు. అందుకే యోగిగా ఈ జన్మలో జీవిస్తే తర్వాతి జన్మలో కూడా యోగిగానే జన్మించి తన యోగ సాధనని మరింత కఠినంగా చేస్తాడని ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత 44వ శ్లోకం. పూర్వాభ్యాసేన తేనైవ హిర్యతే హవశో పిసహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. దీనికి పూర్వజన్మలో యోగ సాధన చేసి కూడా సాధించలేక యోగభ్రష్టుడు అయినవాడు తర్వాతి జన్మలో తాను యోగ సాధన చేయకుండా ఉండిపోయినా అతను తనకు తెలియకుండానే యోగ సాధన వైపుకు లాగబడతాడు. ఇతను వేదాలు చెప్పిన కర్మలు ఆచరించేవాడిని కూడా మించిపోయేటంతటి యోగ సాధకుడు అవుతాడు అని తాత్పర్యం. ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సిన భావం చాలా ఉంది. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెబుతున్నాడంటే, క్రితం జన్మలో యోగ సాధన చేసి సాధించిన వాడివి కాకపోయినా సరే, అందుకు ప్రయత్నించావు కాబట్టి ఈ జన్మలో నీవు ఆ విషయంలో సాధించగలుగుతావు. నీవు ఒక మంచి మార్పు కొరకు ముందుగానైతే సాధన మొదలుపెట్టు. నీవు ఆ సాధనలో లక్ష్యం చేరకపోవచ్చు, కానీ నీవు ప్రారంభించిన ఆ మార్గం ఆగిపోదు, జన్మలను దాటుకుని కొనసాగుతూ వస్తుంది. ఈరోజు నీవు ప్రారంభించిన యోగ సాధన ఏదో ఒకరోజు లక్ష్యాన్ని సాధిస్తుంది, ఇలా సాధించి తీరుతుంది అని బలంగా చెప్పడం కోసమే జన్మను దాటి కూడా నీ యోగ సాధన కొనసాగి నిన్ను చేరుతుంది అని చెబుతున్నాడు. అందుకని వెంటనే యోగ సాధన ప్రారంభించు. యోగ సాధన ఎందుకు చేస్తారు? జ్ఞానం కోసం. మరి జ్ఞానం ఎందుకు? సంపూర్ణమైన ఆనందం కోసం. సంపూర్ణమైన ఆనందం అంటే వేరొకటి కాదు, అదే పరమాత్మ స్వరూపం. భగవానుడు శ్రీకృష్ణుడు ఈ సమాజాన్ని జ్ఞానంతోనూ ఆనందంతోనూ నింపివేయడానికి ఈ శ్లోకాన్ని ఈ విధంగా చెప్పాడు. తర్వాత 45వ శ్లోకం. ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. కాని ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడయ్యి వెంటనే పరమపదమును పొందును అని తాత్పర్యం. క్రితం శ్లోకాలలో అర్జునుడు యోగి కానివాడి గతి, యోగభ్రష్టత్వం పొందినవాడి గతి ఏమిటి? ఇతను అధోగతి పాలు కావలసిందేనా? ఎందుకంటే యోగ సాధన చేయాలంటే మనస్సును నిగ్రహించుకోవాలి. కానీ మనస్సును నిగ్రహించటం అందరికీ చేతనవుతుందా? కాదు కదా. అలాంటప్పుడు యోగం చేయని వారి పరిస్థితి ఏమిటి? వారేమైపోతారు అని అడిగాడు. అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు, అయ్యయ్యో అర్జున, యోగ సాధన మొదలుపెట్టగానే అందరూ యోగులైపోరు. యోగులు కానంత మాత్రాన వారు అధోగతి పాలు కూడా కారు. ఎందుకంటే వారు సక్రమ పద్ధతిలోనే ఉన్నారు కదా. యోగ సాధనలో లక్ష్యాన్ని వారు చేరలేదు అంతే, కానీ జ్ఞానాన్ని ఇచ్చే యోగాన్ని సాధన చేయాలని ప్రయత్నమైతే చేశారు కదా. ఎవరు ఎంత పుణ్యం చేసుకుంటే వారికి అంత ఫలితం దొరుకుతుంది. వారు ప్రయత్నం చేశారు కనుక వారి మనస్సు సుఖానుభూతిని పొందగలుగుతుంది. మరు జన్మలో వారు యోగుల కులంలో పుట్టి యోగ సాధన కఠోరంగా చేసి లక్ష్యాన్ని సాధించి తీరుతారు. ఎవరైతే తాము ఎంచుకున్న దారిలో కఠోరంగా శ్రమిస్తూ వదలకుండా ప్రయత్నిస్తారో వారు దానిని సాధించి తీరుతారు. వీరి విషయంలో కూడా ఇదే నిజమై యోగాన్ని సాధించి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అందుకని యోగభ్రష్టుల గురించి భయపడకూడదు. మంచి మార్గంలోనే వారు ఉన్నారు కనుక వారు తమ లక్ష్యాన్ని తర్వాత చేరుకుంటారు అని చెప్పి, ఇలా కాక యోగ సాధనా లక్ష్యాన్ని చేరడానికి కఠోరంగా ఎవరైతే ప్రయత్నిస్తారో వారు ఈ జన్మలోనే దానిని సాధిస్తారు, నన్ను కనుక్కుంటారు అన్నది ఈ శ్లోకం యొక్క భావం.
ఒక ప్రయత్నం ప్రారంభించండి, ఒకనొక నాటికి అది విజయవంతం అవుతుంది అని చెప్పడం ఈ శ్లోకం యొక్క అసలైన ఉద్దేశం. తర్వాత 46వ శ్లోకం. తపస్విభ్యో దికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యచ్చాదికో యోగి తస్మాద్యోగి భవార్జున. దీనికి యోగి తపస్సుల కన్నా శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించువానికంటే శ్రేష్ఠుడు, కావున ఓ అర్జున నీవు యోగివికమ్ము అని తాత్పర్యం. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను వదలి, సంకల్పాలని కోరికలను వదలి, వాటిని సాక్షిగా గమనిస్తూ శత్రువులయందు, మిత్రులయందు, బంధువులయందు, సాధువులయందు, దుర్మార్గులయందు సమాన బుద్ధిని కలిగి ఉండి శరీర ధర్మములను మాత్రమే తీర్చుకుంటూ మనస్సును పూర్తిగా నియంత్రించుకున్న వాడిని యోగి అంటారు కదా. అందుకని యోగి అందరికంటే గొప్పవాడు. అతను అవసరమైన, సందర్భానికి అనుకూలమైన కర్మలు మాత్రమే చేస్తూ ఉంటాడు. కనుక నీవు యోగివికా అర్జున అని ఈ శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. తర్వాత 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధవాన్ భయతే యో మాం సమే యుక్తతమో మతః. దీనికి యోగులందరిలోనూ శ్రద్ధాభక్తులతో అంతరాత్మను నాయందే లగ్నమునర్చి నిచ్చలమైన, దృఢమైన, అచంచలమైన స్థిర విశ్వాసంతో నిరంతరం నన్ను సేవించేవాడు ఉత్తముడు అన్నది నా ఉద్దేశం అని తాత్పర్యం. యోగులు కేవలం తమ శరీరం కోరే విధులను తీర్చుకుని కేవలం జ్ఞానాన్ని సాధించడానికి జీవితాన్ని అంకితం చేస్తారు. అయితే ఈ యోగులు చివరగా దేనిని కోరి ఇలా చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. అందరిలోకి ఉత్తముడైన యోగి ఎప్పుడు అవుతాడు అంటే, అతడు సర్వం నేనే అని అతని సర్వస్వాన్ని వదిలి నన్ను సేవించినప్పుడే అతడు సర్వశ్రేష్ఠుడైన యోగి అవుతాడు అని చెప్పాడు. శ్రీకృష్ణుడనైనా నా విగ్రహాన్ని ఉంచుకుని దానినే పూజిస్తూ ఉండమని కాదు ఆయన ఈ శ్లోకంలో చెప్పిన ఉద్దేశం. చాలా శ్లోకాలలో ఆయన చెప్పాడు, నేను అంటే పరమాత్మ, పరమాత్మ అంటే మరేదో కాదు పరమానందం. పరమానందాన్ని పొందడానికి సాధన చేయండి. మీరంతా పరమానందం పొందడానికి పనులు అంటే కర్మలు చేస్తున్నా అనుకుంటున్నారు. కానీ మీరు ఆ కర్మలు చేయడం వల్ల పరమానందాన్ని కాదు బంధాల్ని తగిలించుకుని దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నారు. మీరు పరమానంద రూపమైన నన్ను పొందాలంటే యోగ సాధన చేయాలి అంటూ యోగ సాధన ఎలా చేయాలో ఈ ఆత్మ సంయమ యోగంలో వివరించాడు. ఆత్మకు ఆనందాన్ని మాత్రమే అందించడం కొరకు మిగతా ప్రపంచంలోని విషయాలను ఎలా వదిలివేయాలో ఈ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇక భగవద్గీత 6వ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగం ఇంతటితో పూర్తి అయ్యింది. భగవద్గీతలోని మిగతా శ్లోకాలను 7వ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలోని శ్లోకాలతో తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. కృష్ణం వందే జగద్గురుం.